హలో. సో డెడీ హ్యాపీకి హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా ఫ్రైడే నుండే హాలిడేస్ అనమాట, బట్ ఫ్రైడే సుదర్శన్కి ఆఫీస్ ఉండింది కదా, అందుకే ఇంకా సుదర్శన్ ఆఫీస్ చూసుకొని మేము సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికో తెలిసిపోయి ఉంటుంది, తిరుపతికి వెళ్తున్నాము. ఇంకా మా హ్యాపీ టెడీ ఫేసెస్ చూసారా, వెలిగిపోతున్నాయి. తిరుపతికి ఇంకా అవ్వోలు ఊరికి అంటే ఇంకా ఇక్కడ ఉండరన్నమాట వీళ్ళిద్దరూ. ఇంకా వీళ్ళిద్దరి కంటే ఎక్కువ అండి ఎవరో తెలుసా, సుదర్శన్. సుదర్శన్ అయితే ఇంకా ఎక్కువ, ఏం హ్యాపీ అయిపోతాడో ఊరికి వెళ్ళాలి అంటే. యాక్చువల్గా ఏదైనా వీకెండ్ వచ్చినప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది అండి. సుదర్శన్ ఏమంటే అంత యాక్టివ్గా ఉంటాడు, డల్గా ఉంటాడు, సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు, వర్క్ ఉంది బుజ్జు అంటూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఉంటే టెన్షన్స్ కదా, వీళ్ళకి స్కూల్ అని, ఇంకా సుదర్శన్కి ఆఫీస్ అనేసి, నాకు వ్లాగ్స్ అనేసి, ఎడిటింగ్ అనేసి, చాలా బిజీగా ఉంటుంది అనమాట బెంగళూరు లైఫ్ అంతా మాకు. ఇంకా వీకెండ్ వచ్చినా ఈ మధ్య అసలు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వడం లేదు. సో ఇంకా ఊరికి వెళ్ళామంటే అవన్నీ మర్చిపోతాము, చాలా హ్యాపీగా ఉంటుంది. మెయిన్గా అందరు ఉంటారు కదా, సో టెన్షన్స్ ఏం గుర్తుకు రావన్నమాట. సో నాకేమంటే మెయిన్గా సుదర్శన్కి, సుదర్శన్ని హ్యాపీగా చూడాలంటే ఇష్టం అనమాట. సుదర్శన్ ఫేస్ హ్యాపీగా ఉంటేనే నాకు నచ్చుతుంది. సుదర్శన్ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, అంటే ఆ స్కోప్ వచ్చింది చెప్తున్నాను. మీరేమైనా అనుకోండి అండి, సుదర్శన్ డల్గా ఉంటే నేను చూడలేను అనమాట, సుదర్శన్ హ్యాపీగా పెట్టాలి అనుకుంటూ ఉంటాను. ఇంకా యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్, యాక్చువల్గా మేము లేట్గా స్టార్ట్ అయ్యాము, 8:30 ఏమో స్టార్ట్ అయ్యాము. ఇంకా యాక్చువల్గా అర్లీ మార్నింగ్ బయలుదేరేద్దాము అనుకున్నాం, బట్ లేయలేకపోయాము అనమాట. ఇంకా హోటల్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాము అనేసి. ఇది వచ్చి నంది గ్రాండ్, జస్ట్ బెంగళూరు అట్లా క్రాస్ అవుతామో లేదో ఈ హోటల్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా స్టాప్ చేసి జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాము అనుకున్నాము. ఏమది పింక్ రెడ్డాకి బ్లూవా, బ్లూ ఎక్కడ ఉంది అక్కడ ఏదైనా. ఏ హ్యాపీ పూరి అంటున్నారా, ఫేస్ ఎలా ఉంది? ఏయ్ ఫేస్ బాపెట్టు అక్కి వద్దు. నాకు టెడ్డీకి ఏమంటే పూరి ఆర్డర్ చేసుకున్నాము. పూరి అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా జర్నీ అప్పుడు ఆయిల్ ఫుడ్ వద్దు అంటుంటారు సుదర్శన్, అయినా ఎందుకు అంటే ఇంకా ఏ తిన్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, పూరి కావాలి అనిపిస్తూ ఉంటుంది. సో హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ చూసారా పూరి తీసుకొచ్చినప్పుడు, చాలా నవ్వు వచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక వీళ్ళకి అంటే హ్యాపీ సరిగా ఏం తినలేదన్నమాట. ఇంకా హ్యాపీ కోసం జ్యూస్ తెప్పించాము. ఇంకా హ్యాపీ ఒకటే టెడ్డీ కూడా కావాలనిపిస్తుంది కదా, ఇంకా టెడ్డీకి హ్యాపీకి జ్యూస్, ఇంకా నాకు కాఫీ, సుదర్శన్కి టీ తెప్పించుకున్నాము. టెడ్డీ ఏమంటే టెడ్డీకి ఇష్టమైంది ఏదైనా ఉందంటే ఫస్ట్ షేర్ చేసుకుంటుంది అనమాట, నాకు ఇస్తుంది మెయిన్గా. అదేమంటే వాటర్ మిలన్ జ్యూస్ చాలా టేస్టీగా ఉండింది, అసలు ఆ స్ట్రా ఇంకా తీయ బుద్ధి కాలేదన్నమాట, తాగుతూ ఉంటే గుట్టు గుట్టు కూడా వెళ్ళిపోతూ ఉంది. అదే చెప్తున్నాను అక్కడ నేను సుదర్శన్తో. మెయిన్గా ఇలా బయట వచ్చినప్పుడు మనం చూస్ చేసుకోవడం కంటే పిల్లలు తీసుకుంటారు కదా, సో అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ వచ్చి స్నాక్స్ తీసుకోవాలి జర్నీలో తినడానికి అనేసి ఇక్కడ స్టాప్ చేశారు సుదర్శన్. పిల్లలు అడగలేదండి, సుదర్శనే ఆగాడనమాట తీసుకెళ్ళాడు కావాలనేసి. దాని ఇక్కడ ఏమంటే నాకేం కావాలి అని అడుగుతున్నారు. సో నాకేం కావాలో నువ్వే వచ్చి తీసుకోబుజ్జు అనేసి అన్నాడు అనమాట, అందుకనేసి వచ్చి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ పైన ఏంటా అని అడుగుంటున్నారు కదా, యాక్చువల్గా పైన ఏదో బర్డ్ అండి. సో అదేదో ఉంది, హ్యాపీ చూపించుకుంటా ఉన్నాడు సుదర్శన్. ఒక్కొక్కసారి పిల్లల కంటే ఎక్కువ, ఇన్ని చూసేసరికి నాకేం కావాలో అర్థం కాలేదు, నేను తినేటివి ఏం లేవా ఇక్కడ అనిపించింది. నా వల్ల ఇక్కడ ఒక 5 మినిట్స్ లేట్ అయిపోయింది. దెన్ ఇంకా లాస్ట్కి అసలు నేను ఏం తీసుకోలేదు, టెడీకి హ్యాపీకి ఏదో కొని ఇచ్చాడు అంతే, అది తీసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట అక్కడ నుండి. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే తిన్నాం కదా, అంటే కడుపు నిండా ఉంటుంది, వెంటనే ఏమైనా కావాలి అనిపించదు అనమాట నాకు. ఇంకెక్కడైనా మధ్యలో స్టాప్ చేస్తే మళ్ళీ ఆకలేస్తే తీసుకోవచ్చు, బట్ ప్రెజెంట్ ఏం తినాలి బుద్ధి కాలేదు. అందుకే ఇంకా వీళ్ళిద్దరికి ఏదో కొని ఇచ్చాడు చాక్లెట్, సో అది తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో అక్కడ చూసారా చిన్న పిచ్చుకలాగుంది, సో దాన్ని చూపిస్తా ఉన్నాను మన సుదర్శన్ ఇంతసేపటి నుండి హ్యాపీకి. ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము.
మీరందరూ అడిగారు కదా మోహన్ అక్క దగ్గరికి తొందరగా వెళ్ళండి అశక్క, వెళ్ళి బాబుని చూపించండి అనేసి నాకు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి ఉండింది. వరుసదర్శన్ కోసం ఉన్నామన్నమాట ఫ్రైడే అంతా, ఇంకా సాటర్డే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇవేమంటే బాదం స్టిక్స్ అనేసి ఇంతకు ముందు మీకు ఒకసారి చూపించిన, టూర్కి వెళ్ళేటప్పుడు చూపించాను మీకు. సో అవే అనమాట మళ్ళీ కొన్ని ఇచ్చారు సుదర్శన్. ఇది కొంచెం హెల్దీ అండి, చాక్లెట్స్ కాదు, యాక్చువల్గా జెమ్స్ కావాలనింది. అది ఓపెన్ చేయనివ్వలేదు నేను హ్యాపీ దగ్గర. దెన్ ఇక్కడ చూసారా కొండలు. సో మన తిరుపతి వచ్చేసింది. మేము తిరుపతికి 2:30 ఆ టైంకి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ టెడ్డీ హ్యాపీ అయ్యామంటే ఫిజ్ దగ్గరికి ఎవరు ఫస్ట్ వెళ్ళిపోతామా అనుకుంటున్నారు? ఫస్ట్ బాబాకి వెళ్ళాలి, బాబాకి పంపించేద్దాం రా. సరే హ్యాపీ ఫస్ట్ అయితే. ఎన్నిసార్లు తిరుపతికి వచ్చి పోతూ ఉంటాం కదా, అయినా సుదర్శన్కి ఏమంటే చాలా ఏమంటే కొత్తగా ఫస్ట్ చాలా తర్వాత వెళ్తున్నామనే అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే మా హౌస్ పైన ఎల్లో ట్యాంక్ ఉందన్నమాట. సో ఆ ఎల్లో ట్యాంక్ని చూపిస్తూ ఉంటారు సుదర్శన్ ఎప్పుడు వచ్చినా. అదే అందుకే మీకు కావాలని వినిపించాడు ఈసారి. అంటే హైవే దగ్గర నుండే కనిపించేస్తుందన్నమాట మా హౌస్. దెన్ చూసారా ఫిజ్ దగ్గరకు వచ్చేసాం మేము. మోహన ఏమంటే నీట్గా రెడీ చేసి పడుకోబెట్టేసింది. వీడంట మార్నింగ్ అంతా పడుకుంటాడు, నైట్ అంతా ఏడిపిస్తున్నాడంట. ఏమంటే నైట్ పుట్టాడు కదా. సో ఇది తెలుసు కదా మీకు మనీ సేవింగ్ బాక్స్, నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టున్నాను కదా అప్పుడు మీకు. సో నేను ఇది రూపీకి కూడా ఆర్డర్ చేస్తున్నాను, బట్ మీతో నేను షేర్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగో కనిపిస్తుంది కదా అని. మోహన అయ్యో రామయ్య వాడు ఇంకా 3 డేస్ బేబీ అంతే. నిద్రపోతున్నాడు. అయ్యో ఏ కదలేడు. మోహన వండి ఫింగర్స్ పట్టద్దు. ఫోటోస్ ఉన్నాయి కదా అదే తీసింది పంపించిందా. ఏం చెకింగ్ చూడాడా వద్దు నాన్న, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు బాబా, వద్దు బాబా ఉండు, టచ్ చేయను వద్దు, వద్దు నాన్న నీకు కోల్డ్ ఉంది. ఇప్పుడు వద్దు మళ్ళీ ఇక్కడ పెట్టు హ్యాండ్. అవి యాక్ అండి వాడిని చూడరా, వాడని కావాలని వచ్చావు అంతవరకు. సో చూసారు కదా మా బాబు ఫిజ్ ని ఎలా ఉన్నాడు. గుమ్మకొట్ట
దెన్ మోహన్ అని కూడా చూపించేశాను. ఇంకా లంచ్ టైం అండి, ఆకలేసేస్తా ఉండి చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా లంచ్ చేసేస్తున్నాం మేమందరము. ఇంకా బేబీ ఉన్నాడు కదా అటు సైడ్, అందుకే హాల్లో కూర్చొని ఇంకా ఢిల్లీ వాళ్ళతో కూర్చొని అన్నం తింటున్నాను. ఇంకా మోహనతో లేదు, ఎందుకంటే మోహన తొందరగా తినేసేయాలి కదా, సో తొందరగా తినేసింది. ఇంకా ఆ రోజు ఆంటీ ఏమంటే బెండకాయ ఫ్రై, ఇదేదో చాలా కర్రీస్ వెరైటీస్ చేశారు, సో అదే తింటున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడేమంటే మా సునీల్ ఇంకా ఆంటీకి మెడిసిన్స్ చూపిస్తూ ఉన్నాడు. ఆంటీకి ఏమంటే మెడిసిన్ సరిగా వేసుకోవట్లేదు అనమాట, ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేకుండా వస్తూ ఉంది. ఇంకా సుదర్శన్ ఏమంటే ఆ ఫైల్స్ ఏదో సెర్చ్ చేస్తూ ఉన్నాడు ఫోన్లో, సో ఆ బిజీగా ఉన్నారు. ఏమంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట ఆంటీని, సో చెకప్ చేపించడానికి. ఇంకా బెంగళూరు నుండి తిరుపతికి వచ్చినప్పుడు జర్నీ చేసినప్పుడు మెయిన్గా ఈ మధ్య చాలా హెడేక్ వచ్చేస్తూ ఉంది. ఇంకా ఈసారి ఏమంటే చాలా ఎండగా ఉండింది అనమాట, చాలా హెడేక్గా ఉండింది. ఇంకా నేను హ్యాపీకి అన్నం ఏం పెట్టలేదు పాపం, ఇంకా ఆంటీతో కలిసి తింటా ఉంది, హ్యాపీయే తినేస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటే ప్రాబ్లం ఉండదు, అందరితో కలిసి తినేస్తూ ఉంటుంది. అదే పనిగా కూర్చోపెట్టి పెట్టడం అంత అవంత అవసరం లేదన్నమాట హ్యాపీతో, సో ఆంటీతో తింటుంది. ఇంకా పిల్లలందరూ కూర్చొని తినేటప్పుడు కూడా తినేస్తూ ఉంటుంది. ఇంకా బెడ్రూమ్లో ఫిజ్ ఉంటాడు, ఇంకా మోహన బిజీగా ఉంటుంది కదా, అందుకే ఇంకా హాల్లో సోఫాలో రెస్ట్ తీసుకుంటా ఉన్నాను నేను. సో దీని తర్వాత ఏం జరిగిందో ఫస్ట్ ఈ వీడియో చూసేసండి, మళ్ళీ చూపిస్తాను. హలో, సో మీరు అందరూ అడిగారు కదా అక్క ఫస్ట్ తిరుపతికి వెళ్ళిపోండి అక్క, తిరుపతికి వెళ్ళి మోహన్ అక్కని ఇంకా బాబుని చూపించండి అక్క ప్లీజ్ అక్క అని చాలా మంది అడిగారు. అందుకే తిరుపతికి వచ్చేసాను. ఇంకా మీకు బ్లాగ్ నాకు కూడా ఎప్పుడెప్పుడు చూపించాలి మోహన్ అని, ఈ డిస్టర్బెన్స్ ని ప్లీజ్ ఏమనుకోదు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. సో మోహన్ అని ఎప్పుడు చూపిద్దాం, బాబుని ఎప్పుడు చూపిద్దాము అనిపించింది నాకు కూడా. అందుకే ఈ బ్లాగ్ లో చూసేసారు అనుకుంటారు కదా. ఇంకా మా బాబుని చూపించేశాను, దాని తర్వాత అవునండి బాబుకి ఫిజ్ అని నేను పెట్టాను, నాకు చాలా నచ్చింది. సడన్ గా వచ్చేసింది అనమాట ఐడియా, అది పెట్టాను. మీరు చాలా మంది అనుకున్నారు అంటే అక్క హ్యాపీ కంటిన్యూషన్ అక్క హ్యాపీ ఫిజ్ అనేసి, అవునండి హ్యాపీ ఫిజ్. సో మా బాబుకి ఫిజ్ అని పేరు పెట్టాను, నాకు నచ్చింది అనమాట నేమ్, కొంచెం డిఫరెంట్ గా పెట్టాలి అనిపించింది, సో అది పెట్టాను. వెళ్ళిపెళ్ళిగా ఎవరికైనా నోరు తిరగదు కదా, అలవాటు అయిపోతుంది. నేను టెడీ నేమ్ ఇంకా హ్యాపీ నేమ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఏమంటే తిరగలేదు వాళ్ళకి నోరు, ఐ మీన్ విలేజ్ కదా మా సైడ్, టెడ్డీని వేరే వేరే నేమ్స్గా పిలిచారు. బట్ ఇప్పుడు లాస్ట్ కి అందరు టెడీ టెడీ అనేసి బాగా పిలుస్తారు, ఇంకా హ్యాపీని హ్యాపీ హ్యాపీ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు అలవాటు అయిపోయింది, హ్యాపీ అనేసి పిలుస్తున్నారు క్లియర్గా. అలానే ఫిజ్ కూడా అలవాటు అయిపోతుంది, ఫిజ్ అయితే ఫిజ్ సంథింగ్ ఎలా అయినా పిలవచ్చు. సుదర్శన్ అయితే ఫిజ్ గాడు అంటాడు, సో ముద్దు కదా కొన్ని రోజుల వరకు ఎట్లాంటి అంటే పిలుచుకుంటా ఉంటాము. బట్ నేను నేమ్ పెట్టింది ఏమంటే ఫిజ్ అని పెట్టాను, FIZZ. సో అది దెన్ ఇంకొకటి ఏమంటే నా చోకర్ అంటే లాస్ట్ బ్లాగ్ నేను చోకర్ రెస్టారెంట్ కదా, సో దాని గురించి చాలా మంది అడిగారు. యాక్చువల్గా నాకు ఫ్లిప్కార్ట్ లో తీసుకోలేదు, మీకు నేను ఎలా చెప్పానో మీకు ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదు. సో చాలా మంది కామెంట్స్ లో ఏమంటే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న చోకర్ ఉంది కదా దాని లింక్ పెట్టండి అనేసి అడిగారు. యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకోలేదు, ఫ్లిప్కార్ట్ లో శారీ తీసుకున్నాను కదా అది బటర్ఫ్లై శారీ మెరూన్ కలర్ది, సో దానికి మ్యాచింగ్ గా ఉంటుంది అనేసి ఇది ముందుగానే ఆర్డర్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను. సో అక్కడ మీకు ఎలా అర్థమైందో తెలియలేదు, యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకోలేదు అది. సో ఆ చోకర్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. నేను అది వేరే దగ్గర ఆన్లైన్ సైట్ లోనే స్ఫూర్తి జ్యువెల్స్ అనేసి తన దగ్గర ఇంత ముందు కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను తన దగ్గర తీసుకున్నాను, కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో దాని దగ్గర తీసుకున్నాను, నాకు అది వచ్చి 1450 ఏమో పడింది. దాంట్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయన్నమాట, యాక్చువల్గా హై క్వాలిటీ ఇంకా ఎక్కువ క్వాలిటీ కూడా ఉందంట, లైక్ 1800 and 2000 సంథింగ్ అట్లాంటివి కూడా ఉన్నాయి. సో బట్ నాకేమంటే నేను 1450 తీసుకున్నాను, వచ్చిన తర్వాత చాలా నచ్చింది, చాలా బాగుంది, క్వాలిటీ అంతా బాగుంది, నాకు నచ్చింది. సో అది కావాలంటే మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో అది ఇంకొకటి ఏమంటే మీరు అడిగారు, యాక్చువల్గా నేను ఆ శారీ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే పార్టీ వేర్, యాక్చువల్గా నేను చెప్పాను కదా ఆ చోకర్కి యాక్చువల్గా మ్యాచింగ్ అది తీసుకున్నాను, సో అందుకే చూపించాను. ఇంకా యాక్చువల్గా మీరు ఫెస్టివల్స్కి అడుగుతున్నారు శారీస్ అది తెలుసు నాకు, అక్క ఫెస్టివల్స్ కోసం చూపించండి అక్క శారీస్ అది, అంటే ఇంకా ఫెస్టివల్స్ అంటే పట్టు శారీస్, సో ఆ టైప్ శారీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నేను దసరాకు అనేసి తీసుకున్నాను, దసరాకంటే మేము దసరా చేసుకోము దివాళీ చేసుకుంటాము,
బట్ అయినా నేను అంత దసరా ఆఫర్స్ కదా సో శారీ తీసుకున్నాను. యాక్చువల్గా మీకు నేను చూపించకూడదు, ఒకేసారి ఫెస్టివల్ అప్పుడు చూపించాలి అనుకున్నాను, బట్ మీరు అడుగుతున్నారు కదా ఇంకా సరే చూపిద్దాము, ఇష్టం ఉంటే మీరు తీసుకుంటారు కదా ఫెస్టివల్కి వేసుకోవచ్చు కదా అనేసి చూపిద్దాము అనుకుంటున్నాను. సో ఈ శారీ అనమాట, ఈ కలర్ శారీ తీసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ దగ్గర లేదు, ఇది ఇది బ్లూ బట్ అక్కడేమో కొంచెం వైలెట్గా కనిపిస్తూ ఉంది శారీ క్యామ్లో, బట్ ఇది బ్లూ అండి. సో బ్లూ విత్ గ్రీన్ అనమాట. ఇలా శారీ అంతా ఎలిఫెంట్స్ ప్యారెట్స్ సో ఇట్లా వచ్చింది, బాగుంటుంది అనిపించింది, ఇంకా తీసుకున్నాను. ఇది మరీ హెవీ వెయిట్ ఏం కాదు, లైట్ వెయిట్. దెన్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇది గ్రీన్ కలర్ ఇచ్చారనమాట, నేను కట్ చేసి పెట్టుకున్నాను, టైలర్కి ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు. సో ఇట్లా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది వచ్చి నేను ప్రసిద్ధి సిల్క్స్ అండ్ జెవెల్స్, సో తన దగ్గర తీసుకున్నాను. తన పేరు రాధిక అండి, నా సబ్స్క్రైబర్ ఇతను. సో అక్క తీసుకోండి, అక్క దగ్గర మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే అన్ని అడుగునిందమాట, ఎప్పుడు లాంగ్ బ్యాక్. సో దాని గుర్తుకు వచ్చి తన దగ్గర ఉంటే పంపించు అనేసి కలెక్షన్స్ అని చెప్పాను. సో ఇది సెండ్ చేసింది, అందుకే ఇంకా ఈ శారీ తీసుకున్నాను. కట్టుకొని చూపించాలా? సో నేను ఎలాగో నేను దివాళికైనా దసరా కాదు దివాళికే కట్టుకుందాం అనుకొని తీసుకున్నాను. సో జస్ట్ మీకు అలా కట్టుకొని చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది అని ఐడియా కదా, మీకు ఇష్టంగా ఉంటే క్లారిటీ ఉంటే తీసుకుంటారు కదా. సో తన దగ్గర ఇదే కదండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా పంపించింతను, బట్ నా బడ్జెట్లో నేను తీసుకున్నానమాట నచ్చి. ఇంకా తన దగ్గర జ్యువెలరీ కూడా ఉంది, ఇంకా జ్యువెలరీ ఏం అవసరం లేదులే వద్దులే అనిపించింది, అందుకే శారీ ఒకటి తీసుకున్నాను. సో ఈ శారీ కట్టుకొని చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏమంటే తను రీసెల్లర్ అనమాట, ఇంకా రీసెల్లర్స్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు అక్కడ. ఎలా అంటే వాళ్ళకి గ్రూప్ ఉంది, సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే సమ్ ఫేస్బుక్ పేజ్ లింక్ ఏదో షేర్ చేయాలంట. సో అలా మీరు రీసెల్లర్ కూడా అవ్వచ్చు అనమాట, ఇంట్రెస్ట్ చేయండి. సో అంతే, సో మీకు ఈ శారీ జస్ట్ ఎలా ఉంటుంది అనేది కట్టుకొని చూపిస్తాను. యాక్చువల్గా ఈ శారీలో చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్ కాంబినేషన్స్. నేనేమంటే బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నాను కదా, యాక్చువల్గా బ్లాక్ అండ్ పింక్ కూడా ఉండింది. సో ఆ కాంబినేషన్ ఏమంటే ఉంది అనిపించింది అనమాట నాకు. ఇంకా మెరూన్ కలర్లో చాలా ఉన్నాయి, సో నేను లాస్ట్కి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, బాగుంటుంది అనిపించి. తన దగ్గర ఏమంటే క్వాలిటీ చాలా బాగుంది, ఇంకా రీజనబుల్ ప్రైస్. సో నేను తీసుకునేటివి ఏమంటే మంచి క్వాలిటీ ఉండి మంచి రీజనబుల్ ప్రైస్ ఉంటేనే మీతో అందరితో షేర్ చేసుకుంటాను, అది మీకు తెలుసుందే. ఇంకొకటి ఏమంటే ఆన్ టైమ్ డెలివరీ, నాకు తొందరగా వచ్చారనమాట ఆర్డర్ చేసిన వెంటనే. సో నేను ఆర్డర్ చేసిన రోజే వీళ్ళు డిస్పాచ్ చేసేస్తారు, ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తారు. సో చూసారు కదా, నచ్చితే ట్రై చేయండి, ఇంకా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. యాక్చువల్గా ఫెస్టివల్ కదా, మంచి కలెక్షన్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా సరే అయితే మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, బ్లాగ్లో మా ఆఫీస్ ఏం చేస్తున్నాడో చూపిస్తాను. పిన్నర్స్ పెట్టా వాటి సైడ్ ఏదో ఎందుకు కంట్లో లక్ష్మి అయ్యో అయ్యో వాడు నువ్వు రాక్షసుడి బాప్ప నువ్వు కూర్చో వేణు. వాడు ఒళ్ళకి వచ్చేసి ఉన్నాడు బిట్టు బేబీరా సుదర్శన్ ఎత్తుకున్నాడు ఏడ్ చేశాడు రోడ్లోకి వచ్చేసి ఉన్నాడు. బాయిచ్చావా? లేయద్దులే లేపద్దులే తీసుకో, నీకే నీకే బిట్టు నీకే పట్టుకో పట్టుకో నన్నా చాక్లెట్ ఫిజ్ని చూపిస్తానని చెప్పి బిట్టుని చూపించేస్తాం కదా, సడన్ గా బిట్టు వాళ్ళు వచ్చేసారు, అందుకే ఇంకా బిట్టు చూసారు కదా, అసలు ఎత్తుకోని ఇవ్వడం లేదు. లక్ష్మిని వదిలేసి ఎవరి దగ్గరికి రాడనమాట. ఇస్తా ఉన్నాడు వేణు హ్యాపీ బిట్టు కోసం, చూసారా పాపం. మరి మమ్మీ కావాలి వాడు స్టైల్స్ తెలుసా లక్ష్మి నీకు, పుట్టినప్పుడు ఫోటోల్లో వీటిని అది ఎక్కడ పడేస్తారు వాడి మీద.
దొంగ లక్ష్మణ్ కమ్మలు చూడు, ఇట్లా హెయిర్ ఇట్లా అన్ని తీచు లక్ష్మణ్, చూపిరా చూపి ఏం చేయదు అత్త. వాడికి హెయిర్ ఉండద్దు, వాడికి చూడు వాడు ఎప్పుడే ఫీజ్ మోహన లక్ష్మి ఫీజ్ అని పిల్లు లక్ష్మిని ఫీజ్ ఫీజ్ ఏ ఫీజ్ అని లేచాడు ఫీజ్ నా లే నా ఐస్ ఫీజ్ ఏ ఒకటి లైటింగ్ ఉంది నాకు కళ్ళ దగ్గర కొంచెం అడ్డంగా ఉండదు. లేదు లక్ష్మి తెరవట్లేదా, నేను అడ్డంగా ఉండవు డార్క్ గా కనిపిస్తుంది లైటింగ్ ఉంటే తెరవదు సరిగ్గా లైట్ ఆఫ్ చేస్తుంది అంతే అదే. అన్నా ఫీజ్ బిట్టు వచ్చాడు చూడు బిట్టు అన్న అవుతాడా, నవ్వుతున్నాడు చూడు బిట్టు వచ్చాడంటే ఏమో మచ్చానే కదా ఏదో ఒకటి లక్ష్మి అదే మామైనా పిలుచుకోవచ్చు బావైనా పిలుచుకో నన్నా రే ఫీజ్ లే ఫీజ్ గెట్ అప్ బావ లక్ష్మి నన్న వేకప్ అని చెప్పు నన్న వేకప్ అని కమ్ ఆన్ వేకప్ అలా వద్దు మోహన్ ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుంది 3 డేస్ బేబీ మోహన్ జస్ట్ జస్ట్ వాడు ఉన్న దగ్గర అన్ని వాడి దగ్గర ఉన్నాయి అనుకో అన్ని ఆడ జస్ట్ వచ్చి పోతున్నాడు అంట వాడంత కలిసి వాడు ఎవరు ఉండరు అసలు గిచ్చడం గిల్లడం కాదు మోహన 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 నీ బేబీ నా బేబీ తీసుకెళ్ళిపోతా బెంగళూరుకి అడుగుతా డాడీ అన్నాడు ఆశమ్మ అన్న ఎందుకు పంపించేస్తాను అన్నాడు వాళ్ళకు ఏడుస్తున్నాడు అయ్యో రామ నేను చెప్పాను లక్ష్మి ఫోన్ లో మోహన్ లక్ష్మి ఈ లక్ష్మి కాదు నీతో నీతో చెప్పాను చెప్పా పొద్దున ఫోన్ చేసినప్పుడు వాడు తొక్కతోనే కామ్గా కూర్చోబడింది సేపు ఉండు మోహన గీ బ్యా అయిపోతుంది లక్ష్మి బిట్టుగాడు బిట్టు బిట్టు. సో చూసారు కదా హౌస్ ఎంత గోలగోలగా అయిపోయిందో. ఇంకా ఇటు సైడ్ వచ్చి మోహన్ ఒక బేబీ, ఇంకా ఇటు సైడ్ లక్ష్మి లక్ష్మి బేబీ. నేను ఒక్కదాన్నే ఫ్రీగా ఉన్నానేమో అనిపించింది కొద్దిగా. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఏం జరిగింది, మేము ఏం చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.